బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా కొనసాగుతున్న తిట్లీ తుఫాను సిక్కోలు తీరం వైపు దూసుకొస్తోంది. రేపు ఉదయం కళింగపట్నం గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల పైగా గాలులు వీచే అవకాశముండటంతో ప్రజలెవరూ బయటికి రాకుండా జాగ్రత్త పడాలంటున్నా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్తో కరెస్పాండెంట్ అశోక్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న టిట్లీ తుఫాన్ తీవ్ర తుఫానుగా మారింది. ఇది మరొక 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారనున్నట్టు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇది ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం అలాగే ఒరిస్సాలోని గోపాల్పూర్ మధ్యలో ఈ రేపు ఉదయం తీరం దాటే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. మనతో పాటు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు ధనుంజయ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. సార్ చెప్పండి, ఈ టిట్లీ తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి అప్రమత్తం చేశారు అధికారులు మొత్తం యంత్రాంగాన్ని? అంటే టిట్లీ తుఫాను మనకు ఇప్పుడు కళింగపట్నానికి 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు ఉదయము జిల్లా శ్రీకాకుళం జిల్లాలో నార్థన్ టిప్, ముఖ్యంగా పలాస లేదంటే కవిటి ఆ ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని మనకు వచ్చిన సమాచారం. దానికి అనుగుణంగానే జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమై ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, సముద్రం రఫ్గా ఉంటుంది కాబట్టి వేటకు వెళ్లొద్దని సూచించడం జరిగింది. అదే కాకుండా కూడా అన్ని నదుల్లోనూ అలాగే గడ్డల్లోనూ ప్రవాహం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా నదుల వైపు వెళ్లొద్దని చెప్పడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా అన్ని విభాగాల అధికారులను కూడా అప్రమత్తం చేశాము. అవసరమైతే పునరావాస కేంద్రాలు కానివ్వండి, లోతట్టు ప్రాంతం వాళ్ళను సురక్షిత ప్రాంతాలు తరలించడం కానివ్వండి, అలాగే ఎక్కడైనా చెట్లు పడిపోతే వెంటనే తీసేయడం కానివ్వండి, ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోతే వాటికి సంబంధించి పునరుద్ధరణ కార్యక్రమం ఇవన్నిటి కూడా సర్వసన్నద్ధమై ఉండమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు పోలీసు యంత్రాంగము, ఫైర్ సర్వీసెస్, అలాగే మత్స్య శాఖ వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి ఎక్కడైనా మనం రెస్క్యూ చేయాల్సి వస్తే రెస్క్యూ చేసే విధంగా సన్నద్ధంగా ఉండమని చెప్పాము. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా అడ్వాన్స్గా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. సో అన్ని విధాలుగా కూడా, అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా కూడా సహాయ చర్యలు చేపట్టడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. కలెక్టరేట్లోనూ అలాగే రెవెన్యూ డివిజనల్ ఆఫీసులోనూ కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశాము. అయితే మనకు ఈ తుఫాను తీరం దాటే క్రమంలో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మనకు సంకేతాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఆ సమయంలో బయటకు తిరగకుండా ఎక్కడైనా చెట్ల కింద కానీ లేదంటే నదుల్లో కానీ అట్లా ఉండకుండా ఒక్కరోజు వీలైనంత వరకు అందరూ కూడా ఆ ఇళ్లలోనే ఉంటే మరీ మంచిది. ఎందుకంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనేది మా ఉద్దేశము. సో యంత్రాంగం అంతా అన్ని రకాల చర్యలు తీసుకొని ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొనేదానికి సన్నద్ధంగా ఉంది. అంటే ఇప్పుడు తీరం వెంబడి అంటే గంటకు మామూలు ప్రాంతాల్లో ఒకలా ఉన్నా కానీ తీరం వెంబడి దీని తీవ్రత ఎక్కువ ఉంటుంది, ఇది గాలి వీసం. అక్కడ ముఖ్యంగా మత్స్యకారులకు ప్రత్యేకంగా ఏమైనా హెచ్చరికలు జారీ చేశారు? అంటే నిన్నటి నుంచే, ఈరోజు కాదు, ఎందుకంటే సముద్రము నిన్నటి నుంచే కొంత రఫ్గా ఉంది కాబట్టి నిన్న ఉదయం నుంచే మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ మత్స్యకారులకు వెళ్ళి చెప్పడం జరిగింది, ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్పాము. ప్రతి అంటే 2-3 గంటలకు ఒకసారి మేము రివ్యూ చేసుకుంటున్నాం. ఎక్కడైనా ఎలాంటి విపత్కర పరిస్థితి అయినా టీమ్స్ పంపించి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. గతంలో హుదూద్ తుఫాన్ వచ్చిన సమయంలో ఈ సమయంలో ఎవరు ప్రజలెవరు రోడ్ల మీదకి రావద్దు, అలాగే వాహనాలు రాకపోకలు చేయొద్దని చెప్పి అలా ఒక హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు కూడా ఇది కూడా కరెక్ట్గా అక్టోబర్లో అది 11-12 తేదీల్లోనే వస్తుంది, 100కు 120 కిలోమీటర్ల వరకు ఈ వేగం ఉందన్నారు. దీనికి సంబంధించి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా జాతీయ రహదారుల మీద కానీ ఏమైనా హెచ్చరికలు ఇస్తున్నారా? అంటే ఒకటి మీరు గమనించాల్సింది, ఇది హుదూద్ తుఫాన్ అంత తీవ్రత కాదు. ఎందుకంటే హుదూద్ తుఫాన్ 200 కిలోమీటర్ల పైచిలుకు వేగంతో గాలులు వీచాయి. ప్రస్తుతం అంచనా 100 నుంచి 120 కిలోమీటర్లు, అంటే హుదూద్ తుఫాను తీవ్రతలో సగం మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రజలు ముఖ్యంగా గ్రామాల్లో, ఎందుకంటే చెట్లు పడేదానికి అవకాశం ఉంటుంది, ఏదన్నా చిన్న చిన్న అంటే మన పాకలు కానీ లేదంటే రేకుల షెడ్లు ఇలాంటివి ఎగిరిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రేపు ఉదయం నుంచి, అంటే ఈరోజు రాత్రి నుంచి రేపు సాయంత్రం వరకు బయటకు రాకుండా ఉండడమే మంచిది. తర్వాత వచ్చి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే బదులు ఒక్కరోజు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ప్రజల యొక్క ఆస్తులు కానివ్వండి, ప్రాణాలు కానివ్వండి, రక్షణ ఉంటుంది. ఈ రోజు రాత్రి నుంచి కూడా రేపు సాయంత్రం వరకు కూడా ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకే కొంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరిస్తున్న పరిస్థితి, అలాగే ఇలాంటి పరిస్థితులున్నా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ధనుంజయ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పచ్చు. కెమెరా పర్సన్ శ్రీస్తావు అశోక్ అంటీవీ శ్రీకాకుళం.